వీరందరూ రేప రాత్రికి హైదరాబాద్ చేరుకుంటా ఉన్నారు. ఎల్లుండి ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ దేశ రాజకీయ పరిణామాలు, జాతీయ రాజకీయాలు వాటి అన్నిటిపైన కూడా ఎల్లుండి ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారితో వీరందరూ బ్రేక్ఫాస్ట్తో పాటు మొత్తం కూడా చర్చిస్తారు. సో ఎల్లుండి ఉదయం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారితో ఈ ఆరుగురు జాతీయ నాయకులందరూ కూడా చర్చలు చేసి జరిపి అక్కడి నుంచి నేరుగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ దర్శనానికి వెళ్తారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని దర్శనం పూర్తయిన తర్వాత నేరుగా రెండు హెలికాప్టర్లలో ఖమ్మం కలెక్టరేట్కు చేరుకోవడం జరుగుతుంది. సో హైదరాబాద్ నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రికి వెళ్ళడం, యాదాద్రి దర్శనం పూర్తయిన తర్వాత రెండు హెలికాప్టర్లలో ఖమ్మం కలెక్టరేట్కు చేరుకుంటారు. సో ఖమ్మంలో నూతన చేరుకున్న తర్వాత ఖమ్మం జిల్లా నాయకత్వం అంతా కూడా వారికి స్వాగతం పలుకుతారు. తదనంతరం ఖమ్మంలోని నూతన కలెక్టరేట్ను ప్రారంభం చేసుకోవడం, నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత మరి మన రాష్ట్రానికి అతిథులుగా వస్తున్నటువంటి ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు ప్లస్ మన ముఖ్యమంత్రి గారు నలుగురు ముఖ్యమంత్రుల చేతుల మీదుగా రెండవ దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఖమ్మం కలెక్టరేట్లో ఏదైతే మన మీటింగ్ హాల్ ఉందో దాన్ని కంటి వెలుగు కార్యక్రమానికి మరి వేదికగా నిర్ణయించడం జరిగింది. సో ఆ కంటి వెలుగు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రులు ప్రారంభించడం, అక్కడ గ్రామంలో మనం ఎట్లయితే కంటి వెలుగు చేస్తామో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ముందు ఫేజ్ 1 రాగానే వాళ్ళ ఆధార్ కార్డు ఆధారంగా నమోదు చేసుకోవడం, ఫేజ్ 2లో పరీక్ష చేయడం, ఫేజ్ 3లో కంప్యూటర్ పరీక్ష చేయడం, ఫేజ్ 4లో డాక్టర్ గారు చూడడం, ఫేజ్ 5లో వాళ్లకు కళ్ళద్దాలు ఇవ్వడం. సో యథావిధిగా ఎట్లయితే కంటి వెలుగు పట్టణాల్లో గ్రామాల్లో మనం 1500 టీములతో చేస్తామో ఇక్కడ కూడా సేమ్ మోడల్లో అక్కడ ఏర్పాటు చేసి వచ్చినటువంటి ముఖ్యమంత్రులకు ఎక్స్ప్లెయిన్ చేయడం, వారికి ఆ ప్రక్రియ అంతా కూడా అక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది. సో అక్కడ ఒక కాఫీ టేబుల్ బుక్, మొదటి దశ కంటి వెలుగుల కాఫీ టేబుల్ బుక్ కూడా ప్రారంభోత్సవం చేస్తాం, దాన్ని ఇనాగ్రేట్ చేస్తాం. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, అంటే సామాజిక కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్దది. సామూహికంగా మొత్తం ఇంత పెద్ద ఎత్తున ఎక్కడన్నా కంటి వెలుగుల కార్యక్రమం జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే గతంలో జరిగింది. రెండవసారి కూడా మరి ఈ వరల్డ్స్ లార్జెస్ట్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాము ఖమ్మంలో వేదికగా ప్రారంభమవుతుంది. మొదటి దశ కంటి వెలుగులు ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో మల్కాపూర్ గ్రామంలో ప్రారంభమైతే రెండవ దశ కంటి వెలుగులు ఖమ్మంలో ప్రారంభం చేయబోతా ఉన్నాం. ఈ కంటి వెలుగు ప్రారంభం గౌరవ ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా మనకు అతిథులుగా వస్తున్నారు, వాళ్ళ చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. సో అక్కడ మరి వేదిక పైన ఒక ఆరుగురిని ముందే పరీక్ష చేసి ఎవరైతే కళ్ళజోడు అవసరం ఉంటుందో వారిని కూర్చోబెట్టడం జరుగుతుంది ఆ హాల్లో. ఆ హాల్లోనే ఈ ఆరుగురు నాయకులు ఆ ఆరుగురికి కళ్ళజోడ్లు వారికి వాళ్ళ కళ్ళకు తొడగడం జరుగుతుంది. సో కేరళ ముఖ్యమంత్రి గారు ఒకరికి, పంజాబ్ ముఖ్యమంత్రి గారు ఒకరికి, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఒకరికి, మన ముఖ్యమంత్రి గారు ఒకరికి, అఖిలేష్ యాదవ్ గారు ఒకరికి, డి రాజా గారు ఒకరికి, ఈ ఆరుగురికి అప్పటికే పరీక్ష చేసి కళ్ళజోడు అవసరమైనటువంటి వారిని గుర్తించి ఆ ఆరుగురికి కళ్ళజోడ్లు తొడగడంతో ఆ కంటి వెలుగుల కార్యక్రమం అక్కడికి పూర్తవుతుంది. సో కంటి వెలుగులు ప్రారంభం జరిగిన తర్వాత భోజనాన్ని అక్కడే కలెక్టరేట్లోనే పూర్తి చేసుకొని ఖమ్మంలో నిర్వహించి తలపెట్టినటువంటి ఆ బహిరంగ సభకు వీరందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది. సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై దాదాపు 4, 4:30 వరకు సభ జరుగుతుంది. 2, 2.5 గంటల పాటు ఈ సభ జరుగుతుంది. సభలో ఇప్పుడు వస్తున్నటువంటి మన ముఖ్య అతిథులందరూ కూడా వారందరూ కూడా ప్రసంగిస్తారు. మరి ముగ్గురు అతిథులుగా వస్తున్న ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ కార్యదర్శి డి రాజా గారు, మరి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు వారందరూ మాట్లాడతారు. అందరూ మాట్లాడిన తర్వాత చివరగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చివరిలో ప్రసంగించడం జరుగుతుంది. సో ఈ సభలో మన రాష్ట్రానికి చెందినటువంటి సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు ఇద్దరు కూడా మరి వేదికపైకి వారు కూడా ఉంటారు, వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే వారు జాతీయ నాయకులు కూడా వస్తూ ఉన్నారు. మన సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ
నాగేశ్వరరావు గారిని కూడా వేదిక పైన ప్రత్యేకంగా వారిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆహ్వానించడం జరిగింది. ఆ వేదిక మీద ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైనటువంటి వారు కూడా వేదిక మీద ఉండడం జరుగుతుంది. సో ఇట్లా ఈ సభ అనేటువంటిది 2.5 గంటల పాటు జరుగుతుంది. మరి ఈ సభలో ముఖ్యంగా 2.5 గంటలు సభ జరగడం, సభ జరిగిన తర్వాత కూడా వచ్చినటువంటి అతిథులకు మన తెలంగాణ కల్చర్, తెలంగాణ మన కల్చర్ను ప్రతిబింబించే విధంగా మన నారాయణపేట్ పోచంపల్లి శాలువాలతో అతిథులను సత్కరించాలని, అదేవిధంగా మన కరీంనగర్లో తయారు చేస్తున్నటువంటి పిలిగ్రి మెమెంటోస్ ఏదైతే చేతి వృత్తులు ద్వారా అద్భుతంగా చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన పిలిగ్రి మెమెంటోస్ కరీంనగర్లో తయారు చేసినటువంటి ఆ మెమెంటోస్ను వారికి అందించడం జరుగుతుంది. సో సభ ముగిసిన తర్వాత లాస్ట్లో బ్రహ్మాండమైనటువంటి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి క్రాకర్స్ను కూడా మరి స్పెషల్గా తెప్పించడం జరిగింది. సో సభ ముగిసిన తర్వాత ఈ క్రాకర్స్తో పెద్ద ఎత్తున మరి బాణసంచా కూడా కాల్చేటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కళాకారులకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన డయాస్ వేశాం. ఈ కళాకారులు కూడా అటు రసమయి బాలకృష్ణ గారు, సాయిచంద్ గారి నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి బీఆర్ఎస్కి సంబంధించిన కొత్త పాటలతో మరి అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన, సభ ప్రారంభం కావడానికంటే ముందు వేదిక మీదకి అతిథులు వచ్చేంతసేపు ఈ రసమయి బాలకృష్ణ గారు, సాయిచంద్ గారి ఆధ్వర్యంలో మరి వివిధ కళా ప్రదర్శనలు, కళాకారుల కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా రూపకల్పన చేశాం. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఏది ఏమైనా ఈ ఖమ్మం సభ అనేటువంటిది ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ సభ మరి జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ. సో ఈ సభ మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, అంచనాలకు మించిన జనం వస్తారు, అద్భుతమైనటువంటి ఉత్సాహభరితంగా ఈ సభ విజయవంతం అవుతుంది. ఈ సభకు ఇవాళ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వం ఇంకా బలోపేతం కావాలని కోరుకుంటున్నారు. మన నాయకుడు ఎంత ఎదిగితే మన రాష్ట్రానికి అంత గర్వకారణం, మన నాయకుడు ఎంత ఎదిగితే మన రాష్ట్రానికి అంత మేలు జరుగుతుంది. ఇలా కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో వెళ్ళడాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో ఎంత ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తే మన రాష్ట్ర ప్రజలకు అంత గౌరవం పెరుగుతుంది, మన రాష్ట్రం యొక్క ప్రతిష్ట అంత ఇనుమడింపబడుతుంది. ఎందుకంటే మన నాయకుడు ఇలా కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు. కానే కాదు రానే రాదన్న తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. రాష్ట్రాన్ని సాధించడమే కాదు దేశానికి దిక్సూచిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ ఒకప్పుడు బెంగాల్ ఈరోజు ఏం చేస్తుందో రేపు దేశమంతా అనుసరిస్తుంది అనేటువంటి నానుడు ఉండేది, కానీ దాన్ని తిరగరాసి ఇవాళ తెలంగాణ ఏం చేస్తుందో దేశమంతా రేపు అనుసరిస్తుంది అనే విధంగా దాన్ని తిరగరాసినటువంటి నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఈ రాష్ట్రంలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా నిలిచాయి. మన రాష్ట్రంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయడం అనేటువంటిది మనందరికీ కూడా గర్వకారణం. సో అట్లా మన నాయకుడు ఇలా ఒక జాతీయ పార్టీగా ఏర్పడడం అనేటువంటిది డెఫినెట్గా ఈ రాష్ట్రానికి మేలు చేస్తుంది, ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ను, ప్రతిష్టను మరింత పెంచడానికి అది దోహదం చేస్తుంది. ఇవాళ ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడికి రావడం, వివిధ జాతీయ పార్టీ నాయకులు ఇవాళ తెలంగాణకు రావడం అనేటువంటిది డెఫినెట్గా ఇది మనందరికీ కూడా గౌరవం. ఒకనాడు ఏమన్నారు, తెలంగాణలో నాయకత్వాలు ఏముంది, తెలంగాణలోకి పరిపాలన చేత కాదు, వీళ్ళకు రాష్ట్రం వస్తే అసలు పరిపాలించుకోగలుగుతారా అని మాట్లాడినటువంటి మాటలు మనందరికీ తెలుసు. కానీ ఇలా రాష్ట్రం సాధించుకోవడమే కాదు అద్భుతమైనటువంటి పరిపాలన అందించి దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపారు. ఇవాళ నిలపడమే కాదు దేశానికి నాయకత్వం వహించే దిశగా ఇవాళ తెలంగాణ నాయకుడు, తెలంగాణ బిడ్డ కేసీఆర్ గారు బయలుదేరడం అనేటువంటిది తెలంగాణ ప్రజల ప్రతిష్టను ఎంతో పెంచుతుంది. డెఫినెట్గా ఇవాళ దేశం మొత్తం కూడా కేసీఆర్ గారి వైపు చూస్తూ ఉంది. దేశంలోని రైతాంగం మాకు తెలంగాణ లాంటి పథకాలు కావాలని ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం తమిళనాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ తరహా పథకాలు మాకు ఇవ్వండి అని అడిగారు. కర్ణాటకలో అడుగుతున్నారు, మహారాష్ట్రలో అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నారు. వివిధ రాష్ట్రాల రైతాంగం తెలంగాణ తరహాలో మాకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి ఆయా రాష్ట్రాల్లో డిమాండ్స్ వస్తూ ఉన్నాయంటే మన పరిపాలన ఎంత బాగుందో మీకు తెలుసు.
అంతేకాదు ఇవాళ మహారాష్ట్రలో వివిధ గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారు, మాకు తెలంగాణ తరహా పథకాలు ఇవ్వండి లేదంటే మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యేలే డైరెక్ట్గా తెలంగాణ తరహా పథకాలైనా ఇవ్వండి లేదా మా నియోజకవర్గాన్ని తెలంగాణలో కలపండి అంటున్నారు. అంటే ఈ స్థాయిలో ఇవాళ తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనుకనే ఇవాళ దేశ ప్రజలు, దేశంలో ఉండే రైతాంగం, రాజకీయ పార్టీలు ఇవాళ తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. పలు రాష్ట్రాల ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ పథకాలు కనబడుతున్నాయి. గతంలో మనం చూసినాం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా తెలంగాణ తరహాలో మిషన్ భగీరథ చేస్తామని, తెలంగాణ తరహాలో కంటి వెలుగులు చేస్తామని ఇవి ఎజెండాలో వస్తూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రజలకు అందించడమే కాదు దేశ ప్రజలకు ఒక దశ చూపిస్తూ ఈ దేశంలో ఉండే రాజకీయ పార్టీలకు కూడా ఒక ఎజెండాని ఇవ్వగలిగే స్థితి వచ్చింది. ఇలా మన రైతు బంధు, మన రైతు బీమా, మన కళ్యాణ లక్ష్మి, మన మిషన్ భగీరథ, మన మిషన్ కాకతీయ, మన కంటి వెలుగులు ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు వివిధ రాష్ట్రాలు తాము ఎందుకు చేయలేకపోయామా, తమకి ఈ ఆలోచన ఎందుకు రాలేకపోయింది అని ఇవాళ ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఆ పథకాలను తెలంగాణ నుంచి తీసుకొని ఇతర రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న పరిస్థితి వచ్చింది. సో అందువల్ల ఇలా ఇంత ఒక ముఖ్యమంత్రిగానే ఇంత అద్భుతమైన పనులు చేసిన కేసీఆర్ గారు రేపు జాతీయ స్థాయిలో నాయకత్వం వహించాలి, జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఇవాళ దేశంలోని వివిధ వర్గాలు కేసీఆర్ గారి వైపు చూస్తూ ఉన్నాయి. ఇవాళ నిజంగా ఇన్ని జాతీయ పార్టీలు, ఇంతమంది నాయకులు ఖమ్మం రావడం అంటేనే అది కేసీఆర్ గారి నాయకత్వానికి ఒక పటిమగా మనం చూడొచ్చు, వారి నాయకత్వ లక్షణంగా మనం చూడొచ్చు. అంటే మనము ఒకనాడు పరిపాలననే చేత కాదు అసలు చేసుకోగలుగుతారా అన్న దగ్గర నుంచి ఇవాళ అద్భుతంగా పరిపాలించి జాతీయ స్థాయిలో వారు వెళ్ళడం అనేటువంటిది వారి యొక్క దక్షతకు, వారి పరిపాలనా దక్షతకు, వారి నాయకత్వ లక్షణాలకు ఇది ఒక గొప్ప నిదర్శనం. ఇది యావత్ రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత మేలు జరుగుతుంది, కేసీఆర్ గారు ఎంత బలపడితే తెలంగాణ ప్రజల గౌరవం, ప్రతిష్ట పెరగడమే కాదు తెలంగాణ ప్రజలకు మరింత మేలు చేయగలుగుతాడు. ఏనాటికైనా కేసీఆర్ గారికి ప్రజల మీద ఉన్న ప్రేమ ఇంకో నాయకుడికి ఉంటుందని మనం అనుకోలేము. మనం చూసాం గుజరాత్లో మోడీ గారు ఎంతసేపు గుజరాత్ వైపే చూసింది తప్ప ఏనాడు తెలంగాణకు మాటలు, మరి గుజరాత్కి అయితే మూటలు. ఇవన్నీ మన కళ్ళతో చూసినటువంటివి. అందువల్ల డెఫినెట్గా ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారు ఇంకా ఎదగాలని, వారు ప్రధాన కీలక భూమిక పోషించాలని తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణలో ఉండే నాయకత్వం కూడా ఇవాళ కోరుకుంటా ఉంది. ఆ దిశగా జరిగేటువంటి అద్భుతమైన సభ ఇవాళ ఈ ఖమ్మం సభ, దానికి మా జర్నలిస్ట్ సోదరులు కూడా మీ సంపూర్ణమైన సహాయ సహకారాలు ఉండాలి. మీరు కూడా ఈ సభ బాగా జరిగే విధంగా మీ యొక్క సహకారం కూడా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనాడు మలిదేశ ఉద్యమంలో కూడా నేను కూడా ఆ రోజు ఖమ్మం ఆసుపత్రిలో ఉన్నా, మీ సహకారం నాకు బాగా తెలుసు. నేను మీ అందరి ప్రత్యక్షంగా మీ యొక్క సహాయ సహకారాలు చూసినటువంటి వాళ్ళం. మరి ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంలో ఖమ్మం వేదిక కావడం, ఈ ఖమ్మం వేదిక నుంచి ఇంత గొప్ప సభ జరగడం, దాంట్లో మీ అందరి సహకారాన్ని కూడా కోరుకుంటూ జై తెలంగాణ.